అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, త్వరలో మనకి అక్షయ తృతి వస్తుంది. అక్షయ తృతి పూజ కోసం పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అలాగే 2023 సంవత్సరంలో అక్షయ తృతీయ అసలు ఏ తేదీని వచ్చింది, ధనానికి అధిపతి అయిన లక్ష్మీ కుబేరులను ఆహ్వానిస్తున్నాం కదండి, మరి ఇల్లు శుచి శుభ్రతతో ఉండాలి. అందులోనూ ముఖ్యంగా పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ముందు రోజు శుక్రవారం వచ్చినా, మంగళవారం వచ్చినా, అమావాస్య వచ్చినా మరి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలని సందేహాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని వివరాలు పూర్తిగా అర్థమవుతాయి. ముందుగా అసలు అక్షయ తృతీయ 2023 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందన్న విషయం తెలుసుకున్నట్లయితే, ఆ తేదీల ప్రకారంగా అసలు మనం ఎప్పుడు ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకున్న విషయం అర్థమవుతుంది. అక్షయ తృతీయ ఈ 2023 సంవత్సరంలో ఏప్రిల్ 22 తారీఖున శనివారం నాడు వచ్చిందండి. శనివారం నాడు వచ్చింది కాబట్టి ముందు రోజు శుక్రవారం. మరి శుక్రవారం అంటే పూజా గదిని శుభ్రం చేయము. ఆ ముందు రోజు అమావాస్య గురువారము. అంటే మనకి ఏప్రిల్ 20 తారీఖున గురువారం నాడు అమావాస్య వచ్చిందండి. ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉంటుంది, అసలు అమావాస్య రోజున పూజా గదిని శుభ్రం చేయవచ్చునా అని. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎలా చెప్తే మనం అలా చేస్తూ ఉంటాం. మాకైతే మాత్రం అత్తయ్య గారు ఎప్పుడు కూడా అమావాస్య రోజున పూజా గదిని శుభ్రం చేయనివరండి. అందుకని నేను కూడా అమావాస్య రోజునైతే శుభ్రం చేయను. అందుకనే కానీ మీరు ఎవరైనా సరే అమావాస్య రోజు శుభ్రం చేస్తాము అంటే మాత్రం చక్కగా చేయవచ్చు. నేను ప్రతి నెల కూడా పూజా గదిని శుభ్రం చేస్తూ ఉంటాను. నేను నెలకి ఒక్కసారి మాత్రం పూజా గదిని శుభ్రం చేస్తూ ఉంటాను. అమావాస్య తిథిలో శుక్రవారం మంగళవారం కాకుండా మిగతా రోజుల్లో పూజా గదిని శుభ్రం చేస్తూ ఉంటాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి లక్ష్మీ కుంచెం, కుబేర కుంచెం అంటూ ఉంటారు కదా, లక్ష్మీ కుబేర కొంచెం అనమాట. నేను లాస్ట్ ఇయరే పెట్టుకున్నాను, ప్రతి నెల కూడా శుభ్రం చేసుకుంటాను. ఇక అలాగే అన్నపూర్ణాదేవి అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి. ధాన్యం బుట్టలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక అలాగే నెలకి ఒకసారి మాత్రం పసుపు కుంకుమను కూడా బౌల్స్ మారుస్తూ ఉంటాను. మరి ఆ పసుపు కుంకుమ నేను ఏం చేస్తాను? ఇక అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవి అమ్మవారి పాదాలు. అమ్మవారి పాదాలు తెచ్చుకున్నానండి నేను కొల్హాపూర్ వెళ్ళినప్పుడు. ఆ పాదాల మీద నేను కుంకుమ వేసి, అలాగే 1 రూపీ కాయను, చిట్టిగాజు, చిట్టిగవ్వ, ఈ వెండి పువ్వు, తామర గింజ, ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు కదా, ఇవన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర వేసి ఆ కుంకుమను నేను ప్రతిరోజు నుదుటను ధారణ చేస్తూ ఉంటాను. మరి ఆ పాదాల దగ్గర ఉన్నట్టు కుంకుమని ఇంకా మిగిలి ఉంటుంది కదా, మరి ఆ కుంకుమను ఏం చేస్తాను అనే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క విషయాన్ని క్లారిటీగా ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా నేను దేవుని పటాలన్నీ కూడా టిష్యూ పేపర్తో పసుపు కుంకుమలన్నీ కూడా తుడిచి, ఆ తర్వాత ఒక తడి బట్టతోటి మొత్తం తుడుచుకున్నాను పటాలన్నీ కూడా. ఇక తర్వాత గంధం కుంకుమ బట్టలతో అలంకరణ చేశాను. అలాగే నాకు చిన్న పూజా గది అండి కాబట్టి ఆ ప్లేస్లోనే ముందుగా నీట్గా తుడిచి తడుగుడ్డ పెట్టుకుని ఒక క్లాత్ను పరిచి, కొత్త క్లాత్నండి ఇది. ఇక తర్వాత అక్కడ పసుపు కుంకుమలు కూడా అలంకరణ చేశాను. అలాగే దేవుని పటాలన్నీ కూడా నా చిన్న పూజా గదిలో ఈ విధంగా సదురుకున్నానండి. ఇక అలాగే నా దగ్గర చిన్న చిన్న ప్రతిమలు, వెండి ప్రతిమలు అన్నీ కూడా ఉన్నాయి, దేవుని విగ్రహాలు. ఇవన్నీ కూడా ఎలా శుభ్రం చేసుకుంటాను, అలాగే ముందుగా పసుపు కుంకుమని, అలాగే అమ్మవారి పాదాల మీద పెట్టినటువంటి ఆ కుంకుమని ఏం చేస్తాను విషయం ఇప్పుడు చెప్తాను. నేను విడిగా ఇలా బౌల్స్లోని పసుపు కుంకుమ పెట్టుకుంటానండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక ఈ బౌల్స్లన్నీ కూడా నేను నిమ్మకాయ రసంలో కానీ, లేదా చింతపండు రసం, లేదా పీతాంబరి నీళ్ళలో కలిపేసి అందులో పెట్టేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను శుభ్రం చేసేలోపు ఇవన్నీ కూడా వాటికున్నటువంటి కొద్దిగా కిలుము లాంటివి అని ఉంటే అవన్నీ పోతాయని చెప్పి. మరి ఈ పసుపు కుంకుమ ఏం చేస్తానంటే నేను గడపకి రాసుకుంటానండి. పసుపు కుంకుమని కుంకుమ బట్టలతో అలంకరణ చేయడం, అలాగే రాతి గౌరవం సెట్ ఉందంటే నా దగ్గర రాతి గౌరవం సెట్ కూడా నిండుగా పసుపు రాసి బొట్లై పెడుతూ ఉంటాను. ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటాను. మరి అమ్మవారి పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ కుంకుమను కూడా బొట్లు పెట్టుకోవచ్చండి. నేనేం చేస్తాను అంటే కుంకుమ ఒక చిన్న కుంకుమరంలో వేసి నేను ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకుంటూ ఉంటాను. అయితే నెల రోజులు అయిపోయింది కాబట్టి, పొడిబారిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కుంకుమను కూడా నేను చక్కగా గుమ్మానికి పెడదామని చెప్పి ఆ బౌల్లోనే వేసేస్తున్నాను. ఇక ఈ విధంగా వేసిన తర్వాత ఈ పాదాలను మళ్ళీ పూజలు పెట్టుకోవడం కోసం సిద్ధం చేసుకుంటాను. అసలు ఇంతకీ అక్షయ తృతీయ పూజ కోసం పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే, ఏప్రిల్ 19 తారీఖు బుధవారం నాడు చక్కగా శుభ్రం చేయవచ్చండి. అమావాస్య ముందు రోజు అనమాట. అమావాస్య మన గురువారం వచ్చింది కదా, ముందు రోజు బుధవారం నాడు శుభ్రం చేసుకోవచ్చు. చాలామందికి ఉన్న అపోహ ఏమిటి అంటే, ప్రతి నెలలో వచ్చే అమావాస్య తర్వాత పూజా గదిని శుభ్రం చేయాలని. అమావాస్య మనకేమి అంటూ ముట్టు కాదండి, మైలు కూడా కాదు. మరి ఎందుకు అమావాస్య తర్వాత శుభ్రం చేస్తారు? కాబట్టి మీకు ఎలా వీలైతే అలా చేయవచ్చు, ఇలానే చేయండి అని అయితే చెప్పను. కానీ ఎందుకు చేయాలి, చేయకూడదనే విషయం మనం తెలుసుకోవడంలో తప్పులేదు కదా.
నేనైతే మాత్రం నెలసరి సమయం అయిన తర్వాత అయితే శుభ్రం చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనకు అంటూ ముట్టు ఉంటాయని, ఇక మళ్ళీ పూజ కదా శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా నేను ఒక టైం అంటూ పెట్టుకుంటాను. అంటే నెలసరి టైమే నాకు ఒక టైంగా భావిస్తూ ఉంటాను కాబట్టి అంటూ ముట్టు ఉంటాయి కాబట్టి ఆ నెలసరి సమయం అయిపోయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజా గది శుభ్రం చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాను. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, నేను లక్ష్మీ కుబేర కుంచాన్ని ఇప్పుడు శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. అందులో ఉన్న మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఒక పక్కగా పెట్టేశాను. అలాగే ధాన్యం బుట్టలో ఉన్న ధాన్యాన్ని, ఈ ధాన్యం అంతా కూడా నేను ఏం చేస్తానంటే మాకు బియ్యం డ్రమ్ అది ఉంటుంది కదండి, మళ్ళీ అది బియ్యం బస్తాలాగా అందులో కలిపేసుకోవచ్చండి. ఒక పక్కగా కలపండి, ఎందుకంటే మళ్ళీ ఆ బియ్యంలోంచి కొత్త బియ్యాన్ని తీసుకొచ్చి అందులో నింపాలి కాబట్టి, అంటే కుబేర కొంచెంలోను ధాన్యం బుట్టలోను పెట్టాలి కాబట్టి పక్కగా వేయండి. ఇక అలాగే ఇక్కడ మీరు చూసిన చిన్న వెండి కుంకుమల్ని కుంకుమ పెట్టుకుంటూ ఉంటానండి అమ్మవారి దగ్గర, ఎందుకంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా భావిస్తూ ఉంటాను. వెండి కుంకుమల్లో కుంకుమ మాత్రమే నేను బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ ఉంటాను, అమ్మవారి పాదాల దగ్గర ఈ కుంకుమల్ని పెట్టుకుంటాను. ఇక అలా ఇక్కడ మీరు చూసిన చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా ముందుగా పసుపు కుంకుమ గంధం ఇవన్నీ కూడా తడపాలి కదండి, అందుకని ముందుగా నీళ్లు పోసి ఇవన్నీ శుద్ధి చేసుకుంటున్నాను. ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, పూజా గదిని ఉదయం శుభ్రం చేయాలా లేదా సాయంత్రం శుభ్రం చేయవచ్చునా అని అడిగారండి. అయితే ఉదయమైన సాయంత్రం చేయవచ్చు, మరి నిట్ట మధ్యాహ్నం అయితే వద్దులేండి. ఇక అలాగే ఇక మీరు చూస్తున్నారు కదా, ఇక దేవతా విగ్రహాలు కానీ అలాగే పసుపు కుంకుమ బౌల్స్ కానీ ధాన్యం బుట్ట అలాగే 1 రూపీ కాయిన్స్, 10 రూపీ కాయిన్స్ ఇవన్నీ కూడా నేను శుద్ధి చేసి పెట్టుకున్నానండి. మంగళకరమైన వస్తువులు ఇవన్నీ కూడా ముందుగా పసుపు నీటిలో ఒకసారి ఇది చేసిన తర్వాత కొంచెం కడిగిన తర్వాత, ఇక ఆ తర్వాత వాటన్నిటిలో కూడా పీతాంబరి పెట్టి అలాగే చింతపండు రసం, నిమ్మరసం ఇవన్నీ ఉపయోగించి నేను శుద్ధి చేస్తూ ఉంటానండి. అలాగే వెండి సామాన్లు అయితే మాత్రం కోల్గేట్ పేస్ట్ యూస్ చేస్తూ ఉంటాను. ఇక బౌల్స్ అయితే చక్కగా ఆరిపోయినాయి, ఒకసారి పొడి బట్టతో కూడా తుడుచుకున్నట్లయితే వాటిలో ఏం తడి ఉంటే పసుపు కుంకుమ పురుగు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి తుడిచి పసుపు కుంకుమ నిండుగా వేసుకోవాలి. ఇలా అందరూ ఇలానే పెట్టుకోండి అయితే నేను చెప్పానండి, నేను పాటించే పద్ధతి మీ అందరికీ ఎవరికైనా నచ్చినట్లయితే చక్కగా చేయవచ్చు. అలాగే నేను ఏ విధంగా పూజా గదిని శుభ్రం చేసుకుంటాను, ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకుంటాను విషయాలన్నీ మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం మీ అందరికి షేర్ చేస్తున్నానండి. ఇంకా మీకేమైనా తెలిసినట్లయితే నాకు కూడా కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి, ఎందుకంటే మనందరం కూడా నిరంతరమైన విద్యార్థులం అండి, ప్రతి విషయాన్ని ప్రతిరోజు కూడా నేర్చుకుంటూ ఉండాలి. అన్నీ నాకే తెలుసు అని మాత్రం ఎప్పుడూ చెప్పను, నేను ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాను. అది పిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా కూడా ఎందుకు చెప్తున్నారు అనే విషయాన్ని అవగాహన చేసుకుంటాను. కాబట్టి మీరు ఎవరైనా సరే నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, తప్పకుండా నేను పాటించే ప్రయత్నం చేస్తాను. ఇక ఇదిగోండి, అక్షయ తృతీయ పూజ కోసం నా చిన్న పూజా గది చక్కగా సిద్ధం చేసుకున్నానండి. ఉన్న వాటిలతోనే ఉన్న ప్రదేశంలోనే అందంగా చక్కగా సర్దుకోవడం నాకున్న అలవాటు అనమాట. ముందుగా వినాయకునికి పూజ, ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం, నిత్య దీపారాధన, అటుకులు బెల్లముతోటి పూజా విధానం మీ అందరికీ నచ్చిందా అండి? నచ్చినట్లయితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. పూజా గదిని శుభ్రం చేసిన తర్వాత పూజా గది అంతా కూడా చక్కగా కలకలాడుతూ ఉంటుందండి. ఒక దీపారాధన పెట్టామనుకోండి మరింత కళతోటి ఆ పూజా గది అంతా కూడా ఎంతసేపు చూసినా సరే తనివి తీరదనమాట. ఇలా పూజా గదిని శుభ్రం చేసిన తర్వాత మీరు దీపారాధన చేసినా చేయకపోయినా మీకు వీలున్నా లేకపోయినా కూడా ధూపాన్ని మాత్రం వేయండి, చాలా మంచిదండి. ధూపం వేయటం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వీక్లీ వన్స్ చక్కగా ఒక వారానికి ఒక రోజున మీరు ధూపాన్ని వేయవచ్చు. అదేంటండి మా దగ్గర బొగ్గులు లేవు ఎలా ధూపం వేయాలి అని అనుకుంటున్నారా, ఈ చిన్న చిట్కాను ఉపయోగించండి. ప్రతి శుక్రవారం కూడా చక్కగా ధూపాన్ని వేయండి. ఇదిగోండి కొబ్బరి పీస్ అండి, మనకి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, కాబట్టి కొంచెం కొబ్బరి పీస్ మీరు దాచుకున్నట్లయితే కొంచెం చిన్న కొబ్బరి పీస్ వేసినా సరే ఎక్కువ పొగ వస్తుంది. అందులో కొద్దిగా గుగ్గిలము సాంబ్రాణి మీ దగ్గర ఏముంటే ఆ పొడిని చక్కగా అందులో వేయండి, లేదా దశాంగం పౌడర్ అయినా వేయవచ్చండి, చాలా మంచి దశాంగం పౌడర్ వేస్తే ఇంకా మంచిదన్నమాట. ఇలా కొంచెం ధూపాన్ని వేయండి, చాలా మంచిది. ఇలా పూజా గదినే కాదు ఇల్లంతా కూడా, ఇల్లును బహుమూలలో అంటే ప్రతి ఒక్క మూలలలో కూడా, అలాగే బీరువా అంటే ధనాన్ని మనం ఎక్కడైతే దాచిపెడుతూ ఉంటామో ఆ ప్రదేశంలో మీరు జాగ్రత్త వహిస్తూ వేయండి ఆ ధూపాన్ని. మాకు వారానికి ఒకసారి ఇలా ధూపం వేయడం కుదరదు అనుకున్న వారు నెలకి ఒక్కసారి అయినా సరే చక్కగా వేయవచ్చు. అక్షయ తృతీయ పూజ కోసం పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అలాగే ఏ సమయంలో పూజా గదిని శుభ్రం చేయాలి, ఏ విధంగా శుభ్రం చేయాలనే విషయాలన్నీ కూడా పూర్తి వివరాలతో ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదండి. మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.